ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దంద స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ సీటు ఆరు లక్షల నుంచి పది లక్షల దాకా ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు దీనిపైన నిజంగా కట్టడి చేయకపోతే ఏడికిపోతుందో తెలుసా విద్య చదువు కొనే రోజులకి వెళ్ళి చదువు కొనే రోజులకు వచ్చి చాలా రోజులు లేదు చదువు కొనే రోజులు ఉంటుండే ఒకప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఇలా చదువు కొనే రోజులకు వచ్చేసింది ఆ కొనడం కూడా చిన్న పిలగానికి తీసుకుపోయి నర్సరీలు వేస్తే యాభై వేల రూపాయలు తీసుకుంటారు నర్సరీ వాడు వాళ్ళు కూడా రావడానికి వాళ్ళెక్కడ ఇంకా ఏబీసీడీలు ఏబిసీడీలు కూడా చెప్పారు అప్పటికి వాడు నర్సరీలో ప్లే స్కూల్ ప్లే స్కూల్లో యాభై వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇగో ఇంటర్ కాలేజీలకు వస్తే ఆరు నుంచి పది లక్షల రూపాయల దాకా ఈ ఎడికెళ్ళి కడతారు బాసలు ఎట్లయితుంది సాధ్యం ఒక మిడిల్ క్లాస్ మేన్ అసలు ఎట్లా చదివించుకోగడతారు పిల్లల్ని అప్పుడు నలుగురిని ఐదుగురిని పిల్లల్ని కంటే కూడా చదివించుకొని వాళ్ళని అంతో ఇంతో తీర్చిదిద్దిద్దారు కానీ ఇప్పుడైతే ఒక్కంతో కూడా కాదు ఒక్కరిని కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది కంటే కూడా వన్ ఫీజులు వన్ కథా అన్నయ్య వరకు అంటే ఏందో అని చెప్పి వాడు నిండు అయ్యేటట్టున్నాడు ఏసీ క్లాసుల రూమ్లు అట్ట బ్రిడ్జ్ కోర్సుల పేరిట సెలవుల్లోను క్లాసులు ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లోనే తరగతులు హాస్టళ్ళు ఫుడ్ బెడ్డు అన్ని అధ్వానమే ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డు అంటే ఇగో ఇది నిజంగా విద్యా వైద్యం కనుక ఏ రోజైతే ఫ్రీ అవుతుందో ఆ రోజై దేశం బాగుపడుతుంది నిజంగా చెప్తున్నా అది మేనిఫెస్టోలో పెట్టుకున్నది బీజేపీ పెట్టుకున్నది కానీ మరి ఎప్పుడు ప్రభుత్వంలోకి వస్తుంది ఎప్పుడు చేస్తుంది తెలియదు కానీ విద్యా వైద్యాన్ని గనక ఉచితం చేస్తే ఈ దేశంలో ఎవ్వరికి ఏది ఇచ్చే అవసరమే లేదు ఇక చదువు ఫ్రీగా చెప్పు వాడు పోయి చదువుకుంటాడు ఎంత పేదోడైనా సరే అడుక్కు తినేటోడైనా సరే పోయి చదువుకునే అవకాశం ఉంటుంది ఫ్రీగా చెప్తున్నావు కాబట్టి ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి పోతే ఏ ప్రాబ్లంకైనా సరే సొల్యూషన్ దొరికితే సరిపోతుంది తప్ప ఎందుకంటే ఇవాళ ఒక సామాన్యుడు ఒక మధ్యతరగతి వ్యక్తి అన్యాయం అయిపోతుందంటే ఈ రెండిటి వల్లనే విద్య వల్ల వైద్యం వల్ల ఈ రెండిటి వల్లనే నష్టపోతా ఉన్నాడు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులకు వచ్చిర్రు లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేని పరిస్థితి ఇలా పేదోడిది సామాన్యుడిది ఉన్నోడు ఎట్లానే చేసుకుంటాడు వాడు గంగలు వాడతాడు వానికి పైసలు ఉన్నాయి వాడు ఏడన్నా పోతాడు కానీ లేనున్న పరిస్థితి ఏంది అట్లే వైద్యం ఒక్కసారి హాస్పిటల్కి పోతే ఇవాళ రేపు ఒక సమస్య వచ్చి కార్పొరేట్ హాస్పిటల్కి పోతే పాపమాడు సంవత్సరం వెనకపోతాడు ఒక సంవత్సరం వెనకపోయే పరిస్థితి యాభై వేల రూపాయలు దోసుకుంటే వాడు రూపాయి రూపాయి కలేసుకుంటే యాభై వేల రూపాయలు నాశనం వానికి బొందకు పెట్టచ్చు నిజంగానే పెద్దగా ఓ కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ప్రాబ్లమో లేదంటే ఓ లంగ్స్ ఇష్యూనో ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యే పరిస్థితి వస్తే కథం ఇక వాడు పని అయిపోయినట్టే ఇక వాడు బతుకుడు కంటే సచ్చిందేమే అనే ఫీల్ అయిపోతాడు లక్షల రూపాయలు తోసుకుంటురు తక్కువ తక్కువ మూడు నాలుగు లక్షల నుంచి పది పదిహేను లక్షల రూపాయలు దాకా వైద్యాన్ని ఖర్చు పెట్టేది అన్ని పెట్టినాక వాడు వాళ్ళు ఇల్లేడా భూమేడా కథేడా అది బతికిన తర్వాత వాడు బతికేది ఎట్లా సరే వీళ్ళు ఆపరేషన్ చేసి బతికిస్తాడు ఆ తర్వాత వాడు బతికేట్లా దాని గురించి ఆలోచించేది ఎవడు మరి కార్పొరేట్లో మళ్ళీ ఫ్రీ వైద్యం ఆరోగ్యశ్రీ పది లక్షల దాకా చెప్పుడే ఇది చెప్పుడే అయ్యేది లేదు సచ్చేది లేదు దానికి వంద కొర్రీలు ఆరోగ్యశ్రీలో ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది నీకు ఈ ప్రాబ్లంకి ఆరోగ్యశ్రీలో వర్కౌట్ కాదు పని ఇది ఈ ట్రీట్మెంట్ నీకు రాదంలా అని చెప్తే వాడు ఏడుస్తుంటే చూసినా నేను నిమ్స్ హాస్పిటల్ కాడ ఎంతమంది ఏడుస్తే చూసినా తెలుసా నేను అన్న నేను ఇట్లా ఊరికేళ్ళు వచ్చినా ఇలా నిలబడ్డా తీరా చూస్తే మా అమ్మకు మా నాన్నకు ప్రాబ్లం ఉన్నది ఈ ట్రీట్మెంట్ కోసం వస్తే ఇది ఆరోగ్యశ్రీలు లేదని చెప్తూ నేను ఎక్కడ పోవాలన్నా అంటే ఏ ఉస్మానియాకో గాంధీకో తీసుకుపోయే పరిస్థితి వాళ్ళది ఆ ఉస్మానియా గాంధీ అన్న సక్క ఏడిసినాయా అంటే ఎట్లా ఎడిచినో మనం అంతా చూస్తూ ఉన్నాం ఇక ట్రీట్మెంట్ ఎట్లు ఇస్తున్నారు ఆడ పరిస్థితులు ఏంది వాడు ఇచ్చే మందు ఏంది ఎలకలు కొరుకుడు లేకపోతే బెడ్లు సక ఉండకపోవడు అసలు ట్రీట్మెంట్ ఇవ్వకపోవడము వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళు చేసే పనులు అవన్నీ మనం చూస్తూ ఉన్నాము పేరుకే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏం నడుస్తుందో అందరికీ తెలుసు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎవడన్నా కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ పేదోడి ఓటు కావాలి కానీ పేదోడి వైద్యం అవసరం లేదా పేదోడి సమస్యలకి పట్టి లేదా ఆ రోజు మాత్రం వారిని ఇంకా దేవుని కనిపిస్తాడు బాపు మంచిగా ఉన్నవా అన్న మంచుగున్నావా అవ్వ మంచుకున్నవా అని చెప్పి మంచుకున్నవా అని అడుగుడు కాడనే వాణ్ణి మంచుగుంచే పరిస్థితి ఎక్కడిది వాణి ఉంచుతున్నావా అసలు నువ్వు నువ్వు మంచిగున్నవా అని అడిగినవంటే కథమ్మా పాపం వాడు నాశనం అయిపోతున్నాడు అన్నట్టే నీ అడుగుడే పాపం ఉన్నది మంచుగున్నవా అని ఇండ్లక వచ్చి గదవలు పట్టుకొని అని పొరగడ్ల ముడ్లుగా అడిగి ఇంకేమేమో అడుక్కుంటారో తీసుకొని పోయి వాడిని ఆగం చేసేది మీరు రా సన్నాసులారా దొంగ నాయకులు వంద కోట్లు ఖర్చు పెట్టుకొని వాడు నీకు సేవ చేస్తాడు దంద దందా చేస్తున్నాడు నీ మీద అర్థం చేసుకో సో ఉంటే ఓటుకొచ్చి వంద కోట్ల రూపాయలు ఇట్లా పంచి దందా ఏనికి వస్తున్నాడు ఆ దొంగలని గుర్తించకపోతే గమనించకపోతే ఎవరికి నష్టం అందుకే నేను అడిగేది విద్యా వైద్యం ఒక్కసారి వానికి ఇబ్బంది అయితే కొన్ని సంవత్సరాల పాటు వెనక్కి వెళ్ళిపోతాడు తగ్గిపోతూ ఉంటాడు అని సమస్యలు వస్తూ ఉంటాయి సో విద్యా వైద్యాన్ని కుదిరితే ఉచితం చేయండి ఉచితం చేయండి పెట్టుకోండి మీ మేనిఫెస్టోలో ఇంకెన్ని సంవత్సరాలు అయినా సరే మార్పు కోసం ప్రయత్నించండి ఆ పార్టీ ఎల్ల కాలం ఉంటుంది ఆ దోపిడీ మామూలు దోపిడి కాదు ఇగో లక్షలాది రూపాయలు వాళ్ళు ఏం చదువులో ఏం సన్నాసులో ఒక్కరికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం కూడా రాసాక ఇంటర్మీడియట్ చదివే సన్నాసులకి సన్నాసులే అంటున్నా ఏ సన్నాసులు కార్పొరేట్ కాలేజీలలో చదివే సన్నాసులకు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు ఆల్జీబ్రా రాదు జామెట్రీ రాదు ఓ సైన్స్ రాదు సోషల్ రాదు ఇక ఇంగ్లీష్ ఇక నాలుగు ముక్కలు మాట్లాడగానే ఇక పొడి చేస్తుండు ఏదో చేస్తుండే లాస్ట్కి వాడు పోయి ఏ కాల్ సెంటర్లో పనిచేసే పరిస్థితి ఉంది పదివేలకు ఇరవై వేలకు ఏ కాల్ సెంటర్లనో పని చేసుకుంటాడు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చు కాబట్టి హౌ ఆర్ యూ హౌ డూ యూ డూ అంటారు కదా ఆ నాలుగు మాటలతో వాడు బతకెల్లో తీస్తాడు తప్ప మనకి సరైన విద్య అందిస్తారు అసలు సక్కటి వైద్యం ఉండదు సరైన విద్య ఉండదు ఉంటే దోపిడి సామాన్యులకి ఇది ఒక పెద్ద సమస్య అరే పిల్లగాని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతావు అబ్బాయి పిల పిల్లగాని ఎంత ఇబ్బంది పెడుతున్నావు ఆ హాస్పిటల్ తీసుకపోతే మనకి వైద్యం అందుతుందా జర మంచి హాస్పిటల్ తీసుకపోవని చెప్పి పక్క పండువులు అంటే వాడు బాధకన్నా తీసుకపోతున్నాడు లక్షలాది రూపాయలు అప్పు చేసినా తీసుకుపోతా ఉన్నాడు స్కూళ్ళు కూడా అంతే అరే పక్కింటి పిల్లగాడు ఈ స్కూల్ అట పక్కింటి కాలేజీలో ఈ కాలేజ్లో తీసుకుపోతున్నారట మరి మనం ఎందుకు జాయిన్ చేయొద్దు అని చెప్పి ఇంట్లో పోరితే పక్క పంటలను చూస్తే సచ్చినట్టు పోయి లక్షలాది రూపాయలు చెల్లించి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలలో స్కూళ్ళల్లో జాయిన్ చేసే పరిస్థితి లేనిపోని ప్రెస్టేజ్లకు పోయి ఇంకా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి ఇవాళ సామాన్యుడికి ఉన్నది కాబట్టి ఈ పరిస్థితిని దాటేయాలి తప్ప ఈ పరిస్థితిని గమనించకపోతే మేధావులు చాలామంది మొత్తుకుంటా ఉన్నారు చెప్తా ఉన్నారు విద్యను వైద్యంను చేసి తగలడంరా ఎవడి సావాడు చేస్తాడు ఎవడి బతుకాడు బతుకుతాడు ఎవడి సంపాదన వాడు చేసుకుంటాడు ఆ రెండింటితో నాశనం అయిపోతున్నాడు అని చెప్పి చెప్తే సోయి రాని ప్రభుత్వాలు సోయి రాని నాయకులు ఉన్నారు వాళ్ళు పోయేదాకా మనం ఇట్లా పోరాటం చేయాల్సిందే తప్పదిగా